ఏమని క్యాట్ బాబు గొంతు కొద్దిగా ఎలా ఉన్నాయో అనుకోకండి ఎందుకంటే నాకు కొద్దిగా జలుబుగా ఉంది ఎలాగైనా సరే వినేయండి ఈరోజు ఒక మంచి టాపిక్ మీద వచ్చా సాయి పల్లవి గారు చేసిన ఇంటర్వ్యూలో ఆమె ఒక మాట అన్నారు ఏంటంటే కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమాలో చూపించినట్టుగా ఒక మతం వాళ్ళు ఇంకొక మతం వాళ్ళని చంపడం ఎలాగైతే తప్పో అలాగే గోరక్షణ పేరుతో ఒక మతం వారిని ఇంకొక మతం వారిని కూడా చంపడం కూడా తప్పే కదా అని అన్నది. అందులో తప్పే ఉంది, వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు చేసిన తప్పే, హింస అనేది ఎక్కడైనా సరే అది తప్పే, మనిషి ప్రాణాలు తీయడం అనేది తప్పే అని మాట్లాడితే కొంతమంది బత్తాయిగాలు తెగ పిసికిసుకుంటుండ్రలాగలాగలాగలాగ తన సినిమాని ఆపేయాలని, తనని బాయ్కాట్ చేయాలని, అంటే ప్రశ్నిస్తే ఆమెని ఇంకా అంటే ఆ నోరు మూసడానికి చూస్తారనమాట. నాకు డౌట్ అమ్మా, సాయి పల్లవి గారు మీరు ఏమని అడిగారు అంటే ఇలా కాకుండా వీళ్ళకి ఏ విధంగా అడగాలో తెలుసా? ఒకవేళ మీరు నా వీడియో చూస్తే నెక్స్ట్ టైం ఇలా అడగండి, ఏంటంటే అయ్యా మీరు కాశ్మీర్ ఫైల్స్ తీశారు, అందులోని 69% 70% దగ్గర మొత్తం కూడా కల్పితమే అని చెప్తూ, మరి గుజరాత్ లోని ముస్లింల మీద దాడి జరిగింది కదా, గుజరాత్ ఫైల్స్ అని ఎప్పుడు తీస్తారు అని అడగండి. అలాగే గోద్రాలోని రైలు తగలబెట్టి ఎంతో మందిని చంపేశారు, మరి గోద్రా ఫైల్స్ అనే సినిమాని ఎప్పుడు తీస్తారు అని అడగండి, దాన్ని ఎప్పుడు ప్రమోట్ చేస్తారు అని అడగండి. అలాగే రైతుల్ని, ఉద్యమం చేస్తున్న రైతుల్ని చాలా దారుణంగా చంపేశారు, వేలతో గుద్ది మట్టించేశారు, మరి కిసాన్ ఫైల్స్ అది ఎప్పుడు తీస్తారు అది కూడా అడగండి. అలాగే చాలా ఉన్నాయి, 2014 నుంచి ఇప్పటి వరకు కూడా క్రైస్తవుల మీద 60% దాడులు పెరిగాయి, మరి దీని మీద ఎప్పుడు సినిమా తీస్తారని అడగండి. కాశ్మీరీ ఫైల్స్ లోని ఎన్నో అబద్ధాలను చూపించారు, వాళ్ళు చేసింది తప్పే, తప్పును తప్పుగా చూపిస్తే సరిపోద్ది కదా, ఒక మతం మీద విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఆ మూవీని తీయడం జరిగింది. నెక్స్ట్ టైం ఇలా చెప్పండి, ఇలా అడగండి. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, అందరిది ఒక బాధ అయితే ఒకడు ఉన్నాడు వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన, ఏవైతే స్టోరీలు ఉంటాయో వాటిని కెమెరా ముందు నేను ఒక పెద్ద జర్నలిస్ట్ని అనుకొని వచ్చి కూర్చొని ఓ చదివేస్తూ ఉంటాడు, వాటిని చదివేసి అదే న్యూస్గా చెప్పేస్తుంటాడు. ఈ న్యూసెన్స్ కూడా ఆడిది న్యూస్ కాదు, న్యూసెన్స్ ఆడి పేరే జర్నలిస్ట్ సాయి అట. వీడికి జర్నలిస్ట్ అనే కన్నా ఏ ఇష్టం ఇష్ట ఎవరైతే ఉన్నారో అదే ఆ పేరు ఎట్టచ్చు వీడికి, ఎందుకంటే లేనిపోనివన్నీ ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా చెప్పేస్తా ఉంటాడు. ఒరే జర్నలిస్ట్ సాయే, ఒరే అన్న నేను అనుకోకే ఇంకా దారుణంగా అందాం అనుకున్నాను, సరేలే పోన్లే అని చెప్పేసి ఒరే అంటానా, ఒరే సాయే సాయి పల్లవి గారు అక్కడ ఏం తప్పు మాట్లాడారని వీడు ఒకసారి తమ్నేల్ పిక్కి చూడండి, నీకు అవసరమా నెట్టాడు, నీకు అవసరమా తల్లి నెట్టాడు, మరి నీకే అవసరంరా ఆవిడ మాట్లాడిన దాని మీద, ఆవిడకి అవసరం, ఆవిడ ఇండియన్, ఇండియాలో జరుగుతున్న దారుణాల కోసం ఆవిడ మాట్లాడుతూ ఉంది, మరి నీకేం అవసరం అని చెప్పి ఆవిడని అంటున్నావు, ఆవిడకి అవసరమని అడిగే ముందు నీకు అవసరమా రా ఇది, ఎరా సాయే అమ్మో నక్షత్రం ఇదేటి ఇది ఎలాగో ఉంది, ఆవిడ వంశ చరిత్రట, ఒరే వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిన న్యూస్ని చెప్పేవాడు నువ్వు, నువ్వు చరిత్రల కోసం మాట్లాడడం, ఇంకోసారి అనకు రాయి కెమెరా వచ్చేస్తుంది నాకు చాలా. ఏదే సాయి పల్లవి మంచి హీరోయిన్, కష్టపడి పైకి వచ్చింది, ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం కోసం తెగించేటువంటి అమ్మాయి, ఎందుకంటే డాక్టర్ చదివి కూడా సినిమా యాక్టర్, పెద్ద పెద్ద హీరోల మంచి పక్కన ఆఫర్ వచ్చినా కూడా క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా ఉంటేనే చేసేటువంటి అమ్మాయి. బట్ లోక జ్ఞానం లేకపోతే పర్లేదు, సినిమాల్లో లోక జ్ఞానంతో పర్లేదు, యాక్షన్తో పనిచారు. ఎవరు పడితే వాళ్ళ ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూ సందర్భం ఏయో అడిగినప్పుడు తెలియకపోతే ఈ అంశం నాకు తెలియదండి అని చెప్పడంలో తప్పేం లేదు, తెలిసి తెలియనటువంటి మాటలు మాట్లాడితే వాదాస్పదం అవుతాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినందులో కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి అడిగినటువంటి సందర్భంగా ఆమె మాట్లాడిన మాట ఇప్పుడు సాయి పల్లవి పెద్ద ట్రోలింగ్ గురవుతుంది, చరిత్ర తెలుసుకో తెలుసుకుని మాట్లాడు, నువ్వు హీరోయిన్ అయితే ఏమని గొప్ప అంటూ బిగినైనటువంటిది. ఇక్కడ గోమాతలకి సంబంధించినటువంటి ఇష్యూ ఎట్లాంటిదో కాశ్మీర్
ఏంటి సాధారణ ప్రజలు ఎవరు చంపేశారు ఉగ్రవాదులు ఉగ్రవాదులు చంపేశారు ఎందుకోసం చంపేశారు జెనోసైడ్ ఎవరు నాయకత్వం వహించారు ఆనాడు ఉన్నటువంటి ముఫ్తి మహమ్మద్ సైద్ రాజకీయ నాయకులు తీవ్రవాదులు కలిసి చేసినటువంటి ఒక నవ మేద వేలాది మందిని ఊచ కోత కోసి మటిలని అత్యాచారాలు చేసి నీ పిల్లల్ని కూతుర్ని కదిలిపెట్టి పో లేదా ఈ పోటే బాగుపో ఏ రాష్ట్రం విడిచి పారిపో అని చెప్పినటువంటి రాష్ట్రం కూడా దేశం విడిచి పారిపో అని కాశ్మీర్ వాళ్ళ దేశం కింద భావించేటువంటిది అని రాత్రికి రాత్రి ఎన్ని కుటుంబాలని నాశనం చేశారు పొద్దున ఏడుపటికి ఆస్తులు లాక్కున్నారు దాన్ని గోవాదకి సంబంధించి కొన్ని చోట్ల ముస్లింలకు హిందువులు గొడవలేదు ఎందుకు అది తినడం ఆహారం అని వాళ్ళు అదే సమయంలో మాయల ముందు ఎట్లా చంపుతారని వీళ్ళ మధ్య జరిగిన గొడవలు దాన్ని దీన్ని ఒకటే కాశ్మీర్ లో జరిగింది ఏమన్నాడు వీళ్ళ ఎల్ల ముందు అట ఎవరు ఎవరు ఎల్ల ముందు హైందవ సోదరుల ఎల్ల ముందు వీళ్ళు చంపుతున్నారని వాళ్ళు గొడవ అట ఎక్కడో హైవే మీద తీసుకెళ్తా ఉన్నప్పుడు దాన్ని ఆపి వాళ్ళకి పర్మిషన్లు ఉన్నా కూడా వాళ్ళని కొట్టి చంపేసిన సందర్భాలు చాలా ఉన్నాయి జై శ్రీరామ్ అనే పేరుతో మీరు అప్పుడు ఈడు అప్పుడు ఏడు చేస్తుండ్రు అప్పుడు ఏడు అంటే ఏమి చేస్తున్నాడట వాళ్ళు ఇళ్ళ ముందు వెళ్ళి చంపుతున్నారా వాళ్ళకంటూ కబేలాలు ఉంటాయి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళు వద చేస్తారు అది కూడా పర్మిషన్లతో చేస్తారు పర్మిషన్ లేకుండా చేశారే అనుకో అప్పుడు దాన్ని ఎవరు కబ్జా చెప్పాలి చట్టాన్ని కబ్జా చెప్పాలి అంతేగాని వీళ్ళు చట్టాలని వీళ్ళు చేతిలోకి తీసుకొని ఏ ఈ ఓవర్ యాక్టింగ్ వాళ్ళు ఎవరైతే గోరక్షక గోళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇస్లామీల్ని అంటే ముస్లిం సోదరుల్ని చంపడం జరిగింది ఇవన్నీటికి కనిపించవు ఎందుకంటే ఇది బత్తాయి కదా కదా ఒక హీరోయిన్ గారు అంటే ఒక ఫిల్మ్ హీరోయిన్ వచ్చి నిజాన్ని మాట్లాడితే వీడికి మండిపోతుంది ఉన్న నిజాల్లో కూడా వక్రీకరించేస్తున్నాడు నెక్స్ట్ వీడియోలు ఇంకా ఇంకా ఉన్నాయి కమ్యూనిస్ట్ స్టేట్ అట ఆవిడది అంటే వీడు కేరళ కోసం మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ కూడా హిందువులు ఉన్నారు ఎర్రిపప్ప అర్థమవుతుందా ఈవిడ కూడా హిందువే సాయిబాబా యొక్క భక్తురాలు ఈవిడ కమ్యూనిస్ట్ ఎలా వద్దు ఈవిడ అంటే నిజాన్ని మాట్లాడితే అంటున్నా ఆవిడ కమ్యూనిస్టులు గాను దేశద్రోహులు గాను ఎలా చిత్రీకరించేస్తుంటారు అనమాట ఉగ్రవాదులు గాను తీవ్రవాదులు గాను వీడు మాత్రం తగ అన్ని నిజాలు చెప్పేస్తుంటాడు వాట్సాప్ యూనివర్సిటీ కోడు నెక్స్ట్ సాయి పల్లవిలే భవిష్యత్తులో యుక్త వయసులో బుర్రలు పనిచేయకపోతే సమాజం గురించి అవగాహన లేకపోతే సెలబ్రిటీల స్థాయిలో ఉంటే ఏం జరుగుతుందో ఇది సాక్ష్యం కాశ్మీర్ లో జరిగిన ఘాతుకానికి ముందు గోవుల తరలింపుకి సంబంధించిన దానికి ఒకటే సాక్ష్యం అయితే గోవులకు సంబంధించి గొడవ జరిగింది ఎందుకో తెలుసా పర్మిషన్ లేకుండా ఆవుల్ని తీసుకెళ్తున్నారు పర్మిషన్ లేకుండా ఆవుల్ని తీసుకెళ్తున్నారు పర్మిషన్ లేకుండా ఆవుల్ని తీసుకెళ్తున్నారు పర్మిషన్ లేకుండా ఆవుల్ని తీసుకెళ్తున్నాడు అనేసి అన్నాడు పర్మిషన్ ఎవరికి చూపించాలి అధికారులకు చూపించాలి ఈడెవడో తోకలో ఏగోళ్ళు వీళ్ళందరికీ ఎందుకు చూపించాలట అయినా సరే పర్మిషన్ చూపించినా సరే వాళ్ళని చంపారు అది ఇది చెప్పట్లా అంటే ఇది న్యూసెన్స్ న్యూస్ అనేది ఏంటో మీకు చూపిస్తాను ఒకసారి చూడండి వస్తే రాజస్థాన్ లో ముస్లింలపై గో సంరక్షకుల దాడి సంచలనం సృష్టించింది ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు హర్యానాకు చెందిన 5 వ్యక్తులు అల్వార్ జిల్లాలో ఆవులను కొనుగోలు చేసేందుకు వెళ్లారు అయితే గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే అనుమానంతో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్కు అనుబంధంగా పనిచేస్తున్న గో సంరక్షకులు వారిపై దాడి చేశారు 8వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాన్ని ఆపి విచక్షణారహితంగా చావబాదారు సోమవారం రాత్రి ఈ ఘటన జరగ్గా గాయపడిన వారిలో షెహ్లు ఖాన్ ఇవాళ మృతి చెందారు ఆవులను కొనుక్కున్నట్టు ఆధారాలు చూపించినప్పటికీ గో సంరక్షకులు తమపై దాడి చేశారని బాధితులు తెలిపారు తీసుకెళ్తారని
కాశ్మీర్ ఫైల్స్ అంటే కాశ్మీర్ లో జరిగిన ఉదంతానికి ఇక్కడ ముస్లింలని గోరక్షణ పేరుతోని చంపడం రెండు రెండిటికి తేడా లేదంటే ఇక్కడ చంపడం కోసం ఆవిడ మాట్లాడుతుంటే ఈడేం మాట్లాడుతుందో మళ్ళీ ఒకసారి వినండి. కొట్టారు అంట అంటే నిజాన్ని దాచేస్తున్నాడు. కొట్టారా చంపారా కొట్టారా చంపారా కొన్ని విషయాల్లోనైతే కొన్ని సందర్భాల్లోనైతే దొరికింది మేక మాంసం అయినా సరే అది బీఫే అని చెప్పి ఆ ఇస్లాం సోదరుని కొట్టి చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. చివరికి వాళ్ళు చనిపోయిన తర్వాత దాన్ని టెస్ట్ చేస్తుంది మేక మాంసం అని తెలిసిన తర్వాత ఒక్కడ కూడా ఒక్క క్షమాపణ చెప్పాల. ఏమనంటే ధర్మం కోసం దేశం కోసం ధర్మం కోసం ఎవర్రా మీరు ఈడొకడు ఇలా పెదవులకి అందరికీనే ఏదో సపోర్ట్ దరిద్రుడు ఉన్న నిజాలను దాచేసి అబద్ధాలను ప్రచారం చేస్తూ అదే నిజం అన్నట్టుగా చెప్పేస్తూ ఉంటాడు. అక్కడ సాయి పల్లవి గారు చంపడం కోసం మాట్లాడుతుంటే ఇక్కడ కొట్టడం అని చెప్తున్నాడు. కొట్టారా చంపారా న్యూస్లో మీరు చూశారు చంపారనే ఉంది. మరి కొట్టడం అంటున్నారు ఏంటి అంటే నిజాన్ని దాచేసి వాళ్ళ బత్తాయి గాలను సేవ్ చేస్తూ ఉన్న విషయాన్ని పక్కదారి పెట్టి వీడు అనుకుంటున్న వీడు వాట్సాప్ యూనివర్సిటీ ఏవైతే ఉన్నాయో ఆ స్టోరీని ఇక్కడ చెప్పేస్తుందన్నమాట. ఎవడో ఈ తోకలో ఎగ్గోడు ఇంకా చెప్తా ఈ పప్పుల కరివేపగ్గోడు ఇంకేటది చెప్పుకున్న మట్లాటోడు ఈ ఇలాంటోడు అనమాట ఉన్న నిజాలను దాచేసి అబద్ధాలు ప్రచారం చేసే ప్రతి ఒక్కడు కూడా ఇలాంటోడే. పాలిచ్చే ఆవుని చంపేస్తున్నారు అది కూడా కావాలని చేస్తున్నారు అనేది ఎవరికి తెలియదట? పల్లవి గారికి తెలియదట. వీడికి తెలుసు మరి పర్మిషన్ ఎప్పుడిస్తారు? వట్టి పోయిన ఆవులని వీడే కదా అన్నాడు. వాటికి కాకుండా పర్మిషన్ ఇంక దేనికి ఇస్తారు? ఉన్న పర్మిషన్ ఉన్నా కూడా ఆయన్ని చంపారు అని అంటే అప్పుడు దాన్ని ఏమంటారు? దాని ఉగ్రవాదం కాదా? ఉగ్రవాదులు పర్మిషన్లు ఉంటే చంపకుండా ఉంటారా? ఉగ్రవాదాన్ని వారి మత ఉన్మాదాన్ని వాళ్ళ మీద కర్కసంగా చూపిస్తూ నడి రోడ్డు మీద వాళ్ళని రోడ్ల మీద కొడతా ఉంటే అప్పుడు ఇది ఏడిపి ఏది ఏం చేసిడట? కాశ్మీర్ లో జరిగింది దారిని పోయి ఇష్యూ అని ఆవిడ అన్నదా? ఇది చెప్తున్నాడా? అంటే ఇప్పుడు ఒక ముస్లిం ప్రాణం కాబట్టి ఇది దారిపోయే విషయం, అక్కడ హిందువుల ప్రాణం కాబట్టి అదేమో పెద్ద గొప్ప విషయం వీడికి. అరే సాయి, ముస్లిం ప్రాణం అయితే ఏంటి, హిందూ ప్రాణం అయితే ఏంటి? అది ఒక ఇండియన్ ప్రాణం. అక్కడ పోయింది ఒక భారతీయుడి ప్రాణమే, ఇక్కడ పోతుంది ఒక భారతీయుడి ప్రాణమే. నువ్వు దీన్ని ఎందుకు ఇలా క్యాలిక్యులేట్ చేయడం లేదు? అక్కడ ఆవిడ ఏం చెప్పింది, పల్లవి గారు ఏం చెప్పారు? అక్కడ చేసింది తప్పే, ఇక్కడ చేసింది తప్పే. అక్కడ మతం పేరుతో వాళ్ళని చంపడం తప్పే, మతం పేరుతో గోరక్షణ పేరుతో వీళ్ళని చంపడం తప్పే. నేను రెండింటిని వ్యతిరేకిస్తున్నాను అని చెప్పింది. ఇప్పుడు వీడి బాధంతా ఏంటంటే గోరక్షణ పేరుతో మనుషుల్ని అంటే ఇస్లామీయులను చంపడం వీడికి తప్పు కాదు కదా, అది తప్పే, అది తప్పు అని ఒప్పుకుంటుండే, ఇది తప్పు కాదని ఒప్పుకుంటుండే. ఇప్పుడు ప్రాణం తీసేవాళ్ళు ఉగ్రవాదులు అయితే మరి ప్రాణం తీస్తున్న వీళ్ళు ఉగ్రవాదులు కాదా? దాన్ని సపోర్ట్ చేస్తున్న వీడు ఉగ్రవాది కాదా? సుదీర్ఘ కాలం పాటు
రాత్రికి రాత్రి ఉన్న ఆస్తుల్ని ఎవరికి అమ్మారు? అది చేపయుడు. రాత్రి రాత్రి ఉన్న ఆస్తులు ఒక్క రోజులకి అమ్మారా? ఒకవేళ వాళ్ళు కొనుక్కుంటారా, లాక్కుంటారు కానీ వాళ్ళు కొనుక్కుంటారా? రాత్రి రాత్రి అంటే లేదంటే వీళ్ళలో వీళ్ళకి ఒకళ్ళొకళ్ళు అమ్ముకున్నారా? ఒకవేళ వీళ్ళలో వీళ్ళకి అమ్ముకుంటే అక్కడ ఉండేదేవుడు? ఉగ్రవాదులు అక్కడ నుంచి పొమ్మని హెచ్చరించారనేసి వీడే అన్నాడు. రాత్రి రాత్రి ఎవరికి అమ్ముంటారు ఆస్తులు? ఆస్తులు అమ్మారా, ఆస్తులు వదిలేసి వచ్చారా? పాయింటే కదా. రాత్రి రాత్రి ఆస్తులు అమ్మారు అని అంటున్నాడు. రాత్రి రాత్రి ఎవరికి అమ్మారు ఆస్తులు? వీళ్ళలో వీళ్ళు అమ్ముకున్నారా, ఉగ్రవాదులకి అమ్మారు? ఒకవేళ ఉగ్రవాదులు వాటిని కొనుక్కుంటారా లేదా లాక్కుంటారు కానీ? ఒక నిమిషం, వీడు వాట్సాప్ యూనివర్సిటీ యొక్క స్టోరీలన్నీ ఎలాగే ఉంటాయి. వెళ్ళిపోమన్నది ఆలు, తీసుకెళ్ళినందుకట మళ్ళీ వీళ్ళంతా బయటికి పంపించినందుకట 100,000 రూపాయలు వీళ్ళతో కట్టించుకున్నారట. పొమ్మన్నది వాళ్ళు అన్నప్పుడు, వీళ్ళు పోతున్నప్పుడు తీసుకెళ్ళి, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ వెహికల్స్లో ఎక్కుతారు, వీళ్ళకి వెహికల్స్ లేవు. అంటే వీడు వాట్సాప్ యూనివర్సిటీ యొక్క కథలు సొల్లు కబుర్లు ఎలా ఉంటాయంటే ఇదో ఇలాగే ఉంటాయి. ఈ సొల్లుగాడు చెప్పేవన్నీ కూడా సొల్లు కబుర్లు అన్నమాట. ఇప్పుడు పెద్ద అబద్ధం చెప్తాడు, ఒకసారి వినండి. ఇక్కడ ఎంతమంది చనిపోయారట మరుసటి రోజు? 30,000 మంది అట. సాయి, నాకు కానీ ఈ లెక్క నువ్వు చరిత్రలో చూపించలేదే అనుకో, నీకు మామూలుగా ఉండదు రే. 30,000 మంది చనిపోయారా? 10, 100 సంఖ్యలో చనిపోతే వీడు 1,000 కూడా కాదు, 10,000 కూడా కాదు, 30,000 మంది చనిపోయారంటే అంటున్నాడు. 30,000 మంది సంఖ్య అక్కడ చనిపోయింది. సరే, వీడన్నట్టు మనం అలాగే తీసుకున్నా, అక్కడ 30,000 మంది చనిపోయినా ఇక్కడ ఒక్కడు చనిపోయినా ప్రాణం ప్రాణమే. వీడు అబద్ధం చెప్తున్నాడు, 30,000 మంది చనిపోయారనేది అబద్ధం. అక్కడ 1,000 మంది చనిపోలేదు, 10, 100 చనిపోయారు, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు. ఉగ్రవాదులు నినాదం ఏంటంటే చావు చంపు అనేది వాళ్ళ నినాదం. మరి ఇక్కడ ఉన్న ముస్లింలను ఎందుకు చంపుతున్నారు? వాళ్ళు వీళ్ళు ఒకటి కాదు కదా, వాళ్ళు చేసిన తప్పుకి మీరు చేసిన తప్పుకి తేడా ఏంటి? వాళ్ళేమో స్వర్గం కోసం చేస్తున్నాం అనేసి అంటున్నారు, వీళ్ళేమో గోరక్షణ కోసం చేస్తున్నాం అంటున్నారు. అది మతోన్మాదం, అది ఉగ్రవాదం అయితే ఇది కూడా ఉగ్రవాదే కదరా సాయిగా. దీన్ని ఎందుకు వెనకేసుకొస్తున్నావు అంటే, ఇది ముస్లిం ప్రాణం పోయినా పర్వాలేదు నీకు, కానీ అది హిందూ ప్రాణం కాబట్టి మీ ఓట్ల కోసం, నేను నీ వ్యూవర్షిప్ కోసం కొన్ని ఎక్స్ట్రాలు చేస్తా ఉన్నావు అనమాట. మంచిగా ప్రశ్నించిన వాళ్ళు వాళ్ళ నోరు నొక్కేసి ఎదవేస్తాలో నువ్వుని. మొత్తానికి ఈ కొండగొడవుడు ఏది మాట్లాడుతున్నాడంటే, వాళ్ళు చేసింది తప్పు, వీళ్ళు చేసింది మాత్రం రైటు, దాన్ని దీన్ని నువ్వు ఎలా కంపేర్ చేస్తున్నావు? ఇక్కడ ధర్మరక్షణ కోసం వాళ్ళు చేస్తున్నారు అంటే చంపేసినా సరే వీడికి ఓకే, గోరక్షణ కోసం చంపినా సరే వీడికి ఓకే. నీకు చాలా ఘోరమైన విషయం ఏంటో తెలుసా? విదేశాలకి బీఫ్ సప్లై అయ్యేది ఎక్కువగా మన దేశం నుంచే, అర్థమవుతుందా? దానికి కంపెనీ పేర్లు ఇస్లాం పేరు మీద ఉన్నా లోపల దాన్ని నడిపేది మాత్రం బ్రాహ్మణులు. ఇవన్నీ కూడా మీకు తర్వాత తర్వాత తీసుకొచ్చి చూపిస్తాను, చాలా పెద్ద విషయం అది. ఏంటంటే, పేర్లు మాత్రం ఇస్లామిక్ పేర్లు,
కానీ వాటిని ఎక్స్‌పోర్ట్ చేసి డబ్బులు దాచుకునేది డబ్బులు పోగు చేసుకునేది మాత్రం మన ఇండియన్సే దీని మీద ఇది మాట్లాడాడు గుడ్డోడు ఇది ఇడికి కంగనా రణావత్ చేసిన ట్వీట్లు కనిపించవు ఆవిడ దేశపరులు ఇవిడికి ఇడికి దేశభక్తురాలు ఆవిడ నిజాలు మాట్లాడనలేమో ఇడికి తక్కువ అన్నమాట దేశద్రోహులు ఏ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో వీడియో చూద్దాం ఎవరో బజరంగ దళ కార్యకర్తట ఫోన్ కోసమే కూడా ఆడేవో వార్నింగ్ ఇస్తాడు చూద్దాం కలదీగారట అనుచిత వ్యాఖ్యలు చేశారట అందుకని ఆవిడ మీద కేసులు వేశారు అంటే అందుకు మించి ఇంకా ఏం చేసిందే లేదు సమాధానం చెప్పే ధైర్యం లేదు ఏమనంటే కేసులు ఈ మాత్రం వీళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే లీగల్ గా కేసులు వేస్తారు కానీ వీళ్ళు ఏమని చేయాలనుకుంటే ఇల్లీగల్ గా వెళ్ళిపోయి కొట్టిడని చంపిడారు కదా అది మీరు ఎవరు లేరనుకున్నారా నిజమైన భారతీయులు ఇంకా మన భారతదేశంలో ఉన్నారు ప్రశ్నిస్తారు మీకు దమ్ము దుమ్ము ఉంటే సత్తా ఉంటే చావు ఉంటే దానికి సమాధానం చెప్పి తీరాలి ఏం పండురా ఇవే అది ఇటు కాలంలాగా గో ప్రేమికుల్ని ఉగ్రవాదులతో పోల్చింది ఆవిడ కాబట్టి మాకు మన మనోభావం తన్ను తినేసాయి అందుకని చెప్పేసి మేము కంప్లైంట్ పెట్టేస్తున్నాం అని చెప్పేసి కంప్లైంట్ ఇట్టారన్నారే గోవులు ప్రేమించేసి మనుషుల్ని చంపేస్తే మీరు మహాపుణ్యాత్ముల గోవులు ప్రేమించేసి మనుషుల్ని నరికేస్తే మీరు మహాపుణ్యాత్ముల మళ్ళీ మీరు వచ్చి కంప్లైంట్ రావడం ఇంటర్వ్యూలో సాయి పల్లవి ఎవరు హింసకు పాల్పడినా తప్పే అంటూ కాశ్మీర్ పండిట్లపై జరిగిన దాడిని విరాట పర్వం చిత్ర విడుదల నేపథ్యంలో సాయి పల్లవి ఈ వివాదంలో చిక్కుకున్నారు ఈ వ్యవహారంలో బజరంగ దళ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడుతున్నారని విరాట పర్వం చిత్ర దర్శకుడు వేణు ఊడుగుల పేర్కొన్నారు రాబోతున్నటువంటి సినిమా విరాట పర్వంలో నటించినటువంటి అమ్మవారి సాయి పల్లవి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది గోరక్షణను ఉగ్రవాదులతో పోల్చడము బజరంగాన్ని సాయి పల్లవికి జ్ఞానం ఉందా లేదని ప్రశ్నిస్తున్నాము అది తెలివిందా వారిని తెగించి నడవేస్తున్న నువ్వు దేశం కోసం ధర్మం కోసం అది అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఎవరు సాయి పల్లవి గారు వీళ్ళు చేసిన మాత్రం అనుచిత పనులు కాదు రోడ్డు మధ్యన పర్మిషన్ ఉన్నా సరే వాళ్ళని ఆపి వాళ్ళని చంపడం అనుచితం కాదు దాన్ని ప్రశ్నించడం అనుచిత వ్యాఖ్యలే గోరక్షణ చేస్తున్న ఉగ్రవాదులతో పోల్చడం తప్పుగా గోరక్షకులని ఉగ్రవాదులతో పోల్చలేదు ఆవిడ గోరక్షణ అనే పేరుతో మనుషుల్ని చంపిన వాళ్ళని ఉగ్రవాదులతో పోల్చింది ఇప్పుడు నీ దగ్గర ఒక తీరి ఉన్నట్టే ఉగ్రవాదుల దగ్గర కూడా ఒక తీరి ఉంటుంది మేము మా మతం కోసం ఇది చేస్తున్నాం అని వాళ్ళు అంటారు అలాగని వాళ్ళు ఉగ్రవాదులు కాకుండా పోతారా ధర్మం కోసం మీరు చేస్తున్నారని అంటారు అలాగని మీరు ఉగ్రవాదులు కాకుండా పోతారా అది ఒక మతం పేరు మీద చంపడం ఉగ్రవాదమే వాళ్ళు చేసింది అదే అయితే మీరు చేసింది కూడా అదే దీన్ని చేసిందే లేదు నెక్స్ట్ ఏమన్నదంటే బరి తెగించి నటిస్తుందట అబ్బా బరి తెగించి నటించింది ఎవరు బరి తెగించి ఏ వ్యాఖ్యలు చేసింది ఎవరు కంగనా రనౌత్ అనే ఒక ఆవిడ ఉంది ఆవిడ మీరు ఈవిడిని ఆవిడ ఒకసారి పోల్చుకుంటే ఎవరు బరి తెగిస్తున్నారు నటనకి ఎవరైతే అంత ఘోరంగా బరి తెగించి దుస్తులు ఎలాంటి వేసుకుంటున్నారో మీకు తెలిసిపోద్ది ఆవిడ నీళ్ళు వెనకేసుకొస్తారు ఎందుకంటే ఆవిడట బీజేపీలోని బీజేపీ కొదమే వేసుకొని ఆవిడ ఎన్ని మాటలని ఆడేస్తుంటది ఏంటంటే ముస్లిం మహిళల్ని ఏంటంటే తక్కువ చేసి మాట్లాడుతుంది అప్పుడు అది బరి తగ్గించినట్టు కాదు కదా వీళ్ళకి ఇంకోటి స్వతంత్ర ఉద్యమాన్ని తక్కువ చేసి మాట్లాడింది 1947లో వచ్చిన స్వతంత్రమే కాదు అది బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చిన భిక్ష అని అన్నప్పుడు
ఆ బెరి తెగించి మాట్లాడలా వీళ్ళకి కదా. వీళ్ళకి చాలా సమ్మగా ఉంది. ఈవిడ పల్లవి గారు ఒక ప్రశ్న సరైన ప్రశ్న వేసేసరికి గింగిరాలు గింగిరాలు బొంగరాలలాగా తిరిగిపోయి ఇంగిరాలు పొడిచుకొని పిచ్చెక్కిపోయి తెలివి లేదట ఎవరికి, ఈవిడికి తెలివి తక్కువ సన్నాసు లేని మీరు చదువుకున్న ఆవిడ, ఆవిడ డాక్టర్ చేసింది, డాక్టర్ పట్టా పొందింది, ఆవిడ మరి అంత దారుణంగా మాట్లాడడం, ఇంత తెలివి లేకుండా మాట్లాడదు కదా ఆవిడ. మీరు ఇంకా ఎంతసేపు ఎవడైనా ఏమనంటే ఆవిడ మీద కేసు లేకపోవడం సమాధానం చెప్పడం రాదు మీకు. ఏ ఎక్కడ కూడా జరగలేనట్టుగా ఇదంతా అబద్ధం అన్నట్టుగా దీన్ని చిత్రీకరిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ జరిగిన ఇన్సిడెంట్ని నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, కానీ గూగుల్ మర్చిపోదుగా. ఇలా టైప్ చేస్తే అలా వచ్చేస్తుంది అనమాట. ఒకసారి గూగుల్ మనం సెర్చ్ చేసుకుంటే 2012 నుంచి 2022 వరకు, ఓన్లీ 20 వరకే, ఇంకా ఈ 2 సంవత్సరాలు ఇంకా క్యాల్కులేట్ చేయలేదు, 2020 వరకు మొత్తంగా 82 ఇన్సిడెంట్లు జరిగాయి. గోరక్షణ పేరుతో దాడులు, ఇస్లాముల మీద దాడులు చేయడం 82 సందర్భాలు జరిగాయి. 82 సందర్భాల్లోని 43 మంది చనిపోయారు. 43 మందిని చంపేశారు ఎవరు, ఈ గోరక్షకుల ఉగ్రవాదులు, అమాయక ముస్లిం సోదరులని, అందులో పర్మిషన్ ఉన్న వాళ్ళని కూడా చంపేశారు ఈ ఈ గోరక్షగా ఉగ్రవాదులు. ఇది మీకు కనిపించలా, ఈ సాయి గారికి కనిపించలా కదా. 145 మంది కాళ్ళు చేతులు విరిగిపోయి అవిటి వాళ్ళు అయిపోయారు ఈ గోరక్షలు అనే దాడిలోని. వీళ్ళందరూ అలా చనిపోయారు. గూగుల్ పే గూగుల్ అడిగితే మొత్తం చెప్తుంది కదా, బత్తాయ్యాలరా, ఓ బత్తాయి పిండిసుకోవడం పిసికేసుకోవడం కాదురా, ఉన్న మజా లేదో ముందు తెలుసుకొని అప్పుడు మాట్లాడడం జరగాల, కేసు వేయడం జరగాల, జరగని ఏదో జరగని దాన్నే తీసుకొచ్చి ఇప్పుడు జరిగింది అన్నట్టుగా చెప్తుందని అబద్ధాలు సృష్టించేసి మీలో మీరే సొలకాణాలు పొందుతున్నారనమాట. అన్నన్న తప్పు కదా, తప్పు చేస్తే తప్పని ఒప్పుకోండి. పల్లవి గారికి ఎవరు లేరనుకుంటున్నారేమో, నిజమైన భారతీయులైన మేము ఆమె చేసిన వ్యాఖ్యలకి, ఆమె ప్రశ్నించిన ప్రశ్నలకి మేము అండగా ఉన్నాం. అర్థమైందా? ఎవడైనా కాదు కూడా తోక జాడిస్తే మాత్రం కత్తిరించి పారేస్తాం అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లొకేషన్ మారిపోయిందేటా అని కంగారు పడకండి. వీడియో మధ్యలోనే మీటింగ్స్కి వస్తాం, అందుకనే లొకేషన్ మారిపోయింది. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మొత్తం ఉన్మాదులకి కళ్ళు సితారలెక్కిపోయే సీన్ అనమాట ఇది. చెప్తా వినండి. ఇప్పుడు సాయి పల్లవి గారు చెప్పినందుకే ఆవిడ యాంటీ నేషనల్ అయిపోతే, ఆవిడ దేశభక్తురాలు కాకుండా అయిపోతే, ఆవిడ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టే అయితే, మరి ఇవే మాటలు మన పిఎం మోదీ గారు కూడా అన్నారు. మాబ్ లించింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ కో ప్రొడక్షన్ టోటల్లీ కండమనబుల్. గోరక్షణ పేరుతో జరుగుతున్న మూకదాడులు ఖండించదగినవి అని మన పిఎం మోదీ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. మరి దీన్ని బట్టి మరి మీరు మాట్లాడాలి కదా, మరి అతను యాంటీ నేషనల్ అనాలి కదా, మరి ఎందుకు మాట్లాడలేదురా, బత్తాయిలుగాలరా. ఎరా సాయి, అప్పుడు నువ్వు ఏటేటి మూసుకున్నావు అప్పుడు, కింద మీద అన్నీ మూసుకొని కూర్చున్నావు అనమాట. అయితే ఎందుకంటే ఆయన మీ హిందుత్వం మొత్తానికి రిప్రజెంటేటివ్లా ఫీల్ అయిపోతుంటారు కదా. ఆయన మిమ్మల్ని తన్నీసరికి పాప ఏం మాట్లాడాలో తెలియక అన్నీ మూసుకొని కూర్చున్నావారా సాయి. మోదీ గారు అన్నప్పుడు మాట్లాడలేదు కానీ సాయి పల్లవి గారు మాట్లాడితే మాత్రం నీ చరిత్ర అది, నీ చరిత్ర ఇది, నువ్వు అది చేసావు ఇది చేసావు, నీకు బుర్ర ఉందా లేదా అన్నట్టుగా తెలివి లేని అమ్మాయిలుగా చూస్తావా. ఇంకెవరేమన్నారు, సుప్రీంకోర్టు కూడా ఇదే మాట అంది. సుప్రీంకోర్టు ఏమన్నది, రాష్ట్రాలకి హెచ్చరించింది అనమాట, ఈ గోరక్షక ఎక్కడైతే ఈ గోరక్షక అనే పేరుతోనే దాడులు జరుగుతున్నాయో, హత్యలు జరుగుతున్నాయో, వాటి కోసం మీరు పట్టించుకోకపోతే చాలా సివియర్గా ఉంటుంది. ఇలా గోరక్షణ పేరుతో మనుషుల్ని చంపడం అనేది ఉగ్రవాదంతో లాంటిది, ఇది ఉగ్రవాదంతో సమానము అన్నట్టుగా సుప్రీంకోర్టు మాట్లాడింది. మరి అప్పుడెక్కడికి పోయావరా సాయిగా, అప్పుడు ఎక్కడ పోయారా మీ బజరంగ దళ్ళు, మూంగ్ దళ్ళు గాళ్ళు, ఆర్ఎస్ఎస్ విహెచ్పి గాళ్ళు అందరూనా, అందరూనా కింద మీద మూసుకొని కూర్చున్నారో మూలన. ఒక ఆడపల్లి ఈరోజు వచ్చి నిజం మాట్లాడుతుంటే ఎక్స్ట్రాలు చేస్తారు ఒక్కొక్కడునే.
మామూలుగా ఉండదురా మీకు ఆ కళ్ళు సతారలేకపోయా మరి మీ మోదీ మీదకి వెళ్ళండి వెళ్ళే మరి ప్రధానమంత్రి మోదీని అడగండి వెళ్ళే సుప్రీంకోర్టును ప్రశ్నించండి వెళ్ళే ఒక అమ్మాయి మీద ఒక ఆడపిల్ల మీద వచ్చి ఎక్స్ట్రాలు మాట్లాడతారు ఒక్కొక్కటి సాయిగడికి పగలగొట్టాడు ఎవడు లేక నిజమైన భారతీయుడి ధైర్యం సత్తా ఇలానే ఉంటది కాబట్టి ఒరే సాయిగా ఒరే ఎవరైనా ముందడిగారు ముందట బతికిందా అదే ముందడిగారు ఈ ముందడిగారు ఈ గోరక్షకాలు గోరక్షక అంటే మరి వీళ్ళందరూ కలిసి తప్పులు చేస్తూ ప్రశ్నించిన తప్పుగా చిత్రీకరిస్తూ అంటే ఇప్పుడు ప్రశ్నించడం తప్పు అయిపోయిన అన్నట్టుగా ఇంకెవరిని కూడా ఇలా ప్రశ్నించకూడదు అన్నట్టుగా నోరు మూసేయాలి అన్నట్టుగా ఇలా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా చెప్తున్నాను మీ చేష్టలకి సమాధి పడిపోయే కొన్ని రోజులు దగ్గరలోనే ఉన్నాయి మరలా మీ ముందుకు వస్తాను మరికొన్ని విషయాలతో మరికొన్ని ఆధారాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మీ క్యాంప్ చెప్తాడు మీకు బాయ్.